వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవు, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. ఇళ్ల మధ్య మద్యం షాపులు పెట్టవద్దు అంటూ ఆందోళన చేపట్టిన గ్రామస్తులు. సంగారెడ్డి జిల్లాలో 40 కిలోల ఎండు గంజాయి, 50 గ్రాముల హ్యాష్ ఆయిల్ పట్టివేత. కాకినాడ తునిలో హైడ్రా బుల్డోజర్ యాక్షన్ స్టార్ట్. యాదాద్రి లాంటి అద్భుత కట్టడం కేసీఆర్ వల్లే సాధ్యమైంది, నటుడు సుమన్. మైబాద్ జిల్లా సెరూర్ మండలంలో కిసాన్ పరివార్ సీఈఓ వివేక్ విస్తృత పర్యటన. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ పోతన్నగర్ లేక్ వ్యూ బార్లో మద్యం బాటిల్లో చెత్త రావడంతో కస్టమర్ల ఆగ్రహం. బార్లో మద్యం సేవించడానికి వెళ్ళిన కస్టమర్లు బ్లాక్ డాగ్ ఫుల్ బాటిల్ ఆర్డర్ చేసి సేవిస్తుండగా బాటిల్లో చెత్త కనిపించడంతో ఆశ్చర్యపోయిన కస్టమర్లు బార్ యజమానులను ప్రశ్నించడంతో కొత్త మద్యం బాటిళ్లను ఇచ్చిన యాజమాన్యం. మద్యలో చెత్త రావడంపై ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాలని కస్టమర్ల డిమాండ్. యాదాద్రి లాంటి అద్భుత కట్టడం కేసీఆర్ వల్లే సాధ్యమైంది. ఈ ఆలయం అభివృద్ధి కాకముందు ఎలా ఉండేదో నాకు తెలుసు. అందరూ ఎన్నో వ్యయ ప్రసన్నాలు పడేవారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో కృషి చేసి యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ గుడి లోపలికి వెళ్తే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళినట్లు ఉంటుంది. ఇంత అద్భుతమైన గుడిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి, నటుడు సుమన్. చేసేటప్పుడు వచ్చాను, అప్పుడు పూర్తిగా అవ్వలేదు. మా అభిమాని శ్రీధర్ తీసుకొచ్చి అన్ని చూపించారు. అయితే మొత్తం పూర్తి అయిన తర్వాత ఈరోజు నేను వస్తున్నాను. నిజంగా ఈ విషయంలో మరి కేసీఆర్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఎలా ఉండేది నాకు తెలుసు. ఇప్పుడు టోటల్గా చూసేటప్పుడు, లోపలికి వెళ్ళి కానీ బయట కానీ చూసేటప్పుడు అసలు ఎంత మార్పు ఉంది. చాలా మన తెలంగాణకే వచ్చి ఒక చాలా గర్వకరమైన ఒక విషయం. ఇంత బ్రహ్మాండంగా ఎంతమంది కష్టపడ్డారు, ఎంత నష్టపోయింది, ఇవన్నీ నాకు తెలుసు. కానీ మొత్తానికి మన రిజల్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే, ఇది అద్భుతమైన ఒక గుడి అయిపోయింది. ఇది ఒకటే మన తెలంగాణ వాళ్ళకే కాదు, ఇది రేపు ఏంటంటే నార్త్ ఇండియా నుంచి కూడా వస్తున్నారు, మన సౌత్ ఇండియా నుంచి కూడా అందరు రా అందరికీ లక్ష్మీ నరసింహస్వామి అంటే వెంటనే వాళ్ళు యాదాద్రి గురించే చెప్తున్నారు. సో అక్కడికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఈ అవధిగా స్వామివారు కూడా ఏంటంటే ఆయన ఆశీర్వాదం అందరికీ ఇవ్వాలి. వాళ్ళ కష్టాలన్నీ దూరం అయిపోయి, ఇప్పుడు వచ్చిపోయి వాళ్ళందరి కష్టాలు దూరం అయిపోయి అందరూ సంతోషంగా, అంటే పెళ్ళిళ్ళు కానీ, వ్యాపారం కానీ, చదువు కానీ, రాజకీయం కానీ, ఏమా లాంటి మా సినిమా వాళ్ళు కానీ అందరూ రావాలి ఇక్కడికి. ఇది అంటే అద్భుతం చెప్పడం కాదు, ఇంకా చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉంది నాకు తెలుసు. ఈరోజు వచ్చేటప్పటికి బయట ఈ నడిచే చోట లోపల గుడి లోపల అసలు లోపల ఎంటర్ అవ్వగానే ఒక భక్తి వస్తుంది. మనం అన్నీ మర్చిపోతున్నాం. బయట ఏంటంటే ఏదో ఆలోచనలు ఉన్నాయి, కానీ లోపలికి వచ్చిన తర్వాత మనం అన్నీ మర్చిపోతున్నాం. ఇంత అద్భుతంగా కేసీఆర్ గారు పెట్టారు, నిజంగా ఆయనకి నన్ను ధన్యవాదాలు చెప్పాలి. అదే మాదిరిగా ఆ ఒఫీషియల్స్, అంటే నేను ఒకరి పేరు చెప్పను, ఎవరైతే ఈరోజు అందరూ ఉన్నారో, ఎందుకంటే అందరు కలిసి ఉంటేనే అది అవుతుంది. సో అందరికీ నేను నమస్కారం పెట్టి, ముఖ్యంగా ఇక్కడ వస్తున్న అంటే మన పుణ్యక్షేత్రం వస్తున్న యాత్రికులు ఒకటే అండి, ఇది శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. మనం కూడా శుభ్రంగా మెయింటైన్ చేయాలి. అంటే తినేసి ఏదైనా అక్కడ పడేసి ఇక్కడ పడేసి గలీజ్ చేయకుండా మనం ఏంటంటే దాన్ని కాపాడాలి. అంత కష్టపడి మనకి ఇచ్చారు కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం అందరికీ అది అందాలి. అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఈరోజు నాకు వచ్చి సాయం చేసిన ప్రతి ఒక్కరికి, పోలీస్ అధికారులు, సార్ ఉన్నారు, అందరూ వచ్చినారు, అందరికీ చేతులు ఎత్తి దండం పెట్టి ఈ పుణ్యక్షేత్రాన్ని మనం కాపాడాలి. అనుదని చెప్పి మనం కాపాడాలి. అంటే సంబంధం లేదు, వచ్చాం పోయాం కాకుండా ఇది మనం కాపాడాలి. కాపాడి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మహా ఇతిహాసమైన రామాయణాన్ని వ్యక్తిపరంగా రాముడు సుగుణాలను సీతమ్మ గొప్పతనాన్ని గ్రంథస్థం చేసి మానవాళికి అందించింది మహర్షి వాల్మీకి అని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. గురువారం వాల్మీకి మహర్షి జన్మదిన వేడుకలను కలెక్టరేట్ నందు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ యుగాలు కాలధర్మాలు మారుతున్న జీవన వేగం పెరుగుతున్నప్పటికీ నేటికి వాల్మీకి రామాయణం ధర్మపారాయణలకు దారి చూపుతూనే ఉందన్నారు. మానవ జీవనానికి ఆదర్శప్రాయుడైన శ్రీరాముని లోకోత్తర చరిత్రను వాల్మీకి రామాయణం రూపంలో వ్రాసి కవులందరికీ మూల కవిగా పేరు పొందారన్నారు. వాల్మీకి మహర్షి ఆశయాలు ఆలోచనలు త్రికూర్ణ శుద్ధిగా ఆచరించడమే ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండ సురేఖ మీద చేస్తున్న కుట్ర రాజకీయాలపై తెలంగాణ బీసీ ప్రజాసంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయన్ భరత్ మీడియా సమావేశం బీసీ మహిళా మంత్రిని చూసి ఓర్వలేకపోతున్నారు. కొంతమంది అగ్రవర్ణ నాయకులు బీసీ సమాజానికి అండగా ఉన్న సురేఖ మీద ఎందుకు ఇంత కుట్ర చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పాటుకు కీలకంగా ఉన్న బీసీల మీద ఎందుకు అగ్రవర్ణాలు కుట్ర చేస్తున్నారు? ఎంతోమంది నిరుపేదలకు సహాయం చేసిన చరిత్ర కొండ దంపతులది. కొండ సురేఖ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు. కావాలని చెప్పే కొంతమంది అగ్రవర్ణ నాయకులు ముకుమ్ముడిగా ఆడబిడ్డ మీద దాడి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ కొండ సురేఖకి మద్దతుగా ఉంటాం. కొండ సురేఖ మీద చేస్తున్న తప్పుడు ఆరోపణలపై త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తాం. వరంగల్ జిల్లాలో బీసీ నాయకులను ఎదగకుండా కొంతమంది అగ్రవర్ణాలు కుట్ర చేస్తున్నారు. పొగబడినట్టు గత 15 రోజుల బట్టి మరి అగ్రవర్ణాలు సైతం ఒకటై ఒక మహిళ మీద సిగ్గు లేకుండా కుట్రకృతంగా చేస్తున్నటువంటి ఈ యొక్క కుట్ర రాజకీయాలపై మరి మీ మీడియా దృష్టికి తీసుకురావడానికి బీసీ నాయకులుగా ముందుకు రావడం జరిగింది. ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కీలక పాత్ర బీసీలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు, ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో బడుగు బలహీన వర్గాలను అణగదొక్కుతనే కదా ఆనాడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ బీసీ నాయకులను చిన్న చూపు చూస్తూ బీసీ నాయకులను రాజకీయంగా ఎదుగుతా అంటే ఓర్వలేక కొంతమంది అగ్రవర్ణాలు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ కళ్ళకట్టడి కల్పిస్తూ ఉన్నది. మొన్న బీసీ ఒక్క మహిళా బీసీ నాయకురాలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక బీసీ మహిళా నాయకురాలు మంత్రిగా ఉంటే ఓర్వలేక కుట్రలు చేస్తున్నటువంటి సిగ్గు చేయడం చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ కొండ సురేఖ గారి మీద అసలు మీ తప్పుడు ఆరోపణ చేసే ముందు మీ కన్న తల్లి గుర్తు రావాలి, మీ అక్క చెల్లెలు గుర్తు రావాలి. ఇలా సురేఖ గారు అనేక పేదింటి పిల్లలకు ఎంతోమందికి నిరుపేదలకు ఇవాళ ఒకటి మీకు తెలుసు, ఒక కుటుంబంలో ఏమైనా చనిపోతే గత కొన్నేళ్ల కింద ఆర్థిక సాయం చేసినటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చిందే కొండ దంపతుల విషయం మర్చిపోవద్దు. వాళ్ళ ఇలా సహాయం అంటేనే గుర్తుకొచ్చేది కొండ దంపతులు. ఇలా అలాంటి బీసీ నాయకుల మీద ఒక బీసీ మహిళ మీద కుట్ర చేసుకుంటా వారి మీద లేనిదోటి ఆరోపణలు చేసుకుంటా కొంతమంది అగ్రవర్ణాలు ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక నాగార్జున గారి మీద గతంలో సినీ వర్గాల మీద అగ్రవర్ణాల నాయకులు ఎంతోమంది ఆరోపణలు చేసింది, అంటే మరి వాళ్ళ మీద ఎందుకు ఇంత సిమ్మ ఎత్తలేదు? ఇలా బీసీ మహిళా నాయకురాలు బడుగు బడిగిన వర్గ నాయకురాలు కాబట్టి కొండ సురేఖ గారి మీద కుట్ర పొంది ఇది ఎవరో ఆడుతున్న నాటకంలో
ఇవన్నీ చేసుకుంటా ఒక ఆడబిడ్డ మీద మీ పతాపమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇలా ఏది ఏమైనా కూడా కొండ సురేఖ గారి మీద ఏ తప్పుడు ఆరోపణ చేసిన పాలు చేసి పోలీసులు అదుపుతున్న బంజారు పోలీసులకు కూడా మీ విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది పోలీసులకు చేతులు జోడించి వాళ్ళ పాదాలు ముక్కుతాం. కానీ ఇంకొంతమంది పోలీసులు వన్ సైడ్ మాట్లాడుకుంటా ఏమంతా కిరీటం అంతా రేపు పొద్దున పోలీసులు ఫ్రెండ్లీగా ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. అంతే తప్ప నాయకుల మెప్పు కోసం ఇతర నాయకుల దగ్గర పనిచేసిన నాయకులను తీసుకొచ్చి ఐక్యతమ్మ వాళ్ళను అటాక్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తాం. మేము కూడా దీని పోలీసుల అతుత్సవం మీద కూడా డీజీపీకి తెలంగాణ బీసీ ప్రజా సంఘం తరఫున వారికి కూడా నివేదిక ఇస్తాం. త్వరలో ఇవాళ దీక్షలో ఉన్నారండి. మొన్నటికి మొన్న గతంలో నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన దీక్షలో ఉన్నటువంటి సాములను నువ్వు బూటుకాళ్ళతో ఎక్కడ సంస్కారమైంది? ఈ సంస్కారమైనా పోలీసు వాళ్ళకి ఇది ఏమైంది? ఇష్యూ ఏమైంది అడగాలి ఇరు వర్గాల నుంచి. ఇవాళ కొండ సురేఖ గారి ఫ్లెక్సీలు కట్టిల్లని చెప్పి దుర్గామాత దీక్షలున్నటువంటి సాములను మాలలు మట్టుకొని మాలలు చెబుతాం మీరు ఇక్కడ మూతల వారికి దూపైతుందంటే వారికి ఒక బాటిల్ మూతలు నిలుస్తారంట. అంటే మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే కుట్ర. అంటే ఎందుకు ఇదంతా? ఒక బీసీ మహిళా నాయకులకు అండగా ఉన్నందుక, బీసీ నాయకుల వెనుక ఉన్నందుక, బీసీ నాయకత్వం బలోపేతమైతే మీరు చూసి ఓర్వలేకనా? ఎందుకు ఇంత కుట్ర చేస్తా ఉన్నారు? ఖబర్దార్ అగ్రవర్ణాలరా, దయచేసి చెప్తా ఉన్నాం, తప్పుడు ఆరోపణలు మానుకోండి, బీసీ నాయకుల మీద కుట్రలాపండి. లేని పక్షంలో మరి అగ్నే గుండి మొత్తం అన్ని జిల్లాల్లో ఆందోళన. కాకినాడ తునిలో హైడ్రా బుల్డోజర్ యాక్షన్ స్టార్ట్. వీరవరపుపేటలో భారీ బందోబస్తుతో కూల్చివేతలు. ఓ ఇంటి మొదటి అంతస్తు అనుమతి లేకుండా నిర్మించి ప్రభుత్వ స్థలంలో ప్రహరీ గోడ కట్టారని హైకోర్టులో కేసు వేసిన అడ్వకేట్. ఇవాళ ప్రహరీ గోడ మొదటి అంతస్తును కూల్చిన అధికారులు. హైకోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశాం. మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు కష్టార్జితంతో కట్టుకున్న ఇంటిని కూల్చడంతో కన్నీరు మున్నీరుగా విలవిస్తున్న ఇంటి ఓనర్ రమణమ్మ. కక్షపూరితంగానే నా ఇంటిని కూల్చారంటూ రమణమ్మ ఆవేదన. అనుమతి లేకపోతేనే నా ఇంటికి పన్ను ఎందుకు కట్టించుకున్నారు రమణమ్మ? ఇది మాకు వారసత్వంగా వచ్చిన భూమి, మేమేమి ప్రభుత్వ భూమిని కబ్జా చేయలేదు, రమణమ్మ బంధువులు ఆరోపించారు. సంబంధం లేదండి, ప్రభుత్వం వారు కూడా రానకు సరిపోరండి. ఇది మేము 100 సంవత్సరాలు బట్టి మా అత్తమావలు మా ఆళ్ళ అత్తమావలు
గడించిన స్థలం మాకు పంచారండి మాకు మా మాంగారికి ఆరుగురు పిల్లలండి ఆరుగురు పిల్లలకి సమానంగా పంచారండి పంచితే మేము ఆరుగురు ఇల్లులు కట్టుకున్నామండి ఇల్లులు కట్టుకుంటా మా ఏడబడసోళ్ళు వాళ్ళకి ట్రాక్టర్లు ఉన్నాయని ఎదర కాలిస్థలం ఉంచుకున్నారండి అదే రోడ్ అన్నట్టుగా అతను ఎవరనో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి ఈ కుటుంబం వాళ్ళు అతను ఏం చేశారంటే అతను లారీ అంటే అతను ఎవరో మాకు తెలియదు అతనికి ఇక్కడ ఇల్లు లేదు ఇక్కడ కొనుక్కోలేదు అతను ఇక్కడ కుటుంబం అతను లేదు ఎవరు లేరండి అతనికి ఇక్కడ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు ఆల్కిచ్చి ఈ తరిపల్లి అర్జున్ రావు ఆయన ఏకమై పార్ట్నర్లు అన్నాడు వాళ్ళ పార్ట్నర్లు అండి వాళ్ళ పార్ట్నర్లు ఆలోచించుకొని తరిపల్లి అర్జున్ రావు కోసం ఇతను మా మేపల్లి అర్జున్ రావు వర్సెస్ యాళ్ళ రమణమ్మ కేసులో మన గౌరవ హైకోర్టు వారేమో మొన్న లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ 27/9/2024 కంటెంట్ కేసు కింద స్వీకరించి ఆ పాత కమిషనర్ గారిని 2 ఇయర్స్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పి దాన్ని ఆ సందర్భంగా ఆ పాత కమిషనర్ రాజుగారి మీద కంటెంప్ట్ చేస్తూ అతన్ని వ్యక్తిగతంగా హాజరు అయ్యారు అతను. తర్వాత ప్రెసిడెంట్ కమిషనర్ నాకు మీరే యాక్షన్ తీసుకున్నారు కాబట్టి రేపు 18వ తారీఖున వాయిదా ఉంది రేపు 18వ తారీఖున ఏ యాక్షన్ తీసుకున్నారు తీసుకోకపోతే మీరు పర్సనల్గా కోర్టుకు వచ్చి హాజరు అవ్వాల్సి వస్తుంది. మీరు ఎంత డిమాలిష్ చేయదలుచుకున్నారు అనాథరైజ్ స్ట్రక్చర్ ఓన్లీ కన్స్ట్రక్షన్ అనాథ స్ట్రక్చర్ ఎంతవరకు చేయాలి అని కోర్టు వారు ఆదేశించిన తర్వాత కోర్టు వారి ఆదేశాల ప్రకారం ఈవేళ ఏమో పోలీస్ ఆస్పత్రి రెవెన్యూ వాళ్ళు మేము అందరి సిబ్బంది సహకారంతోనేమో ఈవేళ అనాథరైజ్ స్ట్రక్చర్స్ రిమూవ్ చేయడానికి ఇది చేసేవండి కార్యక్రమం. అంతే తప్ప ఇందులో వేరే లేవు. ఇది పూర్తిగా హైకోర్టు వారి తేదీ 27/9/2024 జారీ చేసిన ఉత్తర్వులను అమలుపరచడానికి ఇవాళ ఈ డిమాలిష్ కార్యక్రమం ఏర్పాటు చేసాం. కాబట్టి ఇది ఏంటంటే ఇవాళ చేసిన తర్వాత రేపు హైకోర్టు వారు రిప్లై ఇస్తే ఈ మిగతా కోర్టు కూడా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో చిటికెన సోమరాజు తన భార్య అనారోగ్య కారణంగా కొంతకాలంగా హైదరాబాద్లో ఉండగా జొన్నాడ గ్రామంలో ఇంటి తాళం పగలగొట్టి కబోర్డ్లో ఉన్న బంగారం చోరీకి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసి క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లా తూర్పుపాలెం తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా మారి భయంకరంగా ఉంది. తీరంలో అలలు భారీగా ఎగిసి పడుతుండటంతో పాటు సముద్రం ముందుకు చొచ్చుకొని వస్తుంది. తీరం వెంబడి ఉన్న చేపలు రొయ్యల చెరువులోకి సముద్రం నీరు చేరి అపారమైన పంట నష్టం జరిగిందని పోతున్నారు. సముద్రం ముందుకు వచ్చి పంట పొలాల్లో నీరు చేరటంతో రైతుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. Thank you.
గంటర రాజకుమార్ అండి మాది తూర్పురం గ్రామం మల్లిపురం మండలం చెందినండి మరి చేపల చెరువు వేసుకున్నాం అండి ఈ తుఫాను ప్రభావం వల్ల మొత్తం చాలా నష్టపోయామండి లక్షల్లో 3 కేజీలు కొండ చేప వేసామండి పంట చేతిపోతుందని చాలా ఆశపడతా ఉన్నాం ఈ సమయంలో సునాభి ప్రభావం వల్ల ఈ వరదల వల్ల వచ్చి మునిగిపోయి మొత్తం చేప అంతా కొట్టుకు వెళ్ళిపోయిందండి చాలా నష్టపోయామండి లక్షల్లో లోచిపోయాం దీని మీద ఆధారంతో చాలా ఆశపడతా దీని మీద పెట్టుకున్న ఆశంతాన్ని నెరవేర్చుకుంది అది గంగా ప్రవేశం అయిపోయిందండి కానీ కనుక ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆదరించి మమ్మల్ని ఏమైనా కొంచెం పైకి ఇస్తారని ఆశిస్తున్నా ఉంటే దీని మీద దిక్కు తీవ్రంతో ఆధారపడి దీని మీద పెట్టుకున్నా ఉంటే ఆశలన్నీ నెరవేర్చింది చాలా ఏమైపోయిందండి కనుక ఈ ప్రభుత్వం ఏమైనా స్పందించి మాకు ఏమైనా కొంచెం సహాయం చేస్తారని ఆశిస్తున్నామండి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏమన్నా మాకు సహకారం చేయాలని ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు మన దేవవర ప్రసాద్ గారు కూడా స్పందించి మాకు ఏమైనా కారణంగా ప్రతిసారి కట్టాలనేది ముందుకు రావటం మా చెరువులు కానీ ఈ పొలాలు కానీ మొత్తం మునిగిపోవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతిసారి ఈ అధికారులు అయితే ఏం పట్టించుకోవట్లేదు ఒకసారి పట్టించుకుని మా సమస్యను కొంచెం పట్టించుకుంటారని మేము కోరుతున్నాము ఈ తుఫాన్ వల్ల ఈ కట్టలు కావడం బాగా ముందుకు వస్తాం జరుగుతుంది బాగానే బాగా ఇబ్బందిగా పొలాలన్నీ మురిగిపోయి మొత్తం అన్ని చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు ఈ ఇటువంటి రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు దీనికోసము ఈ మీరు బాగా ఒకసారి పట్టించుకుని ఈ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా పట్టించి మా సమస్యల్ని కొంచెం చూస్తారని కోరుకుంటున్నాం పాలకుర్తి మండలం మల్లంపల్లి తొర్రూరు అయ్యంగారిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులు తాలుతేమ లేకుండా ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. మద్దతు ధర ఇవ్వడంతో పాటు సన్న ధాన్యానికి క్వింటాళ్లకు 500 బోనస్ అందించి రైతు పక్షపాతిగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు అండగా నిలిచారని తెలిపారు. వారి వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరిగాని కుమారస్వామి గౌడ్, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రఘురావరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో కూడా ఎటువంటి మోసాలు జరగద్దు, ఎటువంటి మోసం జరిగినా కానీ ఊరుకునేది లేదు. ఎక్కడ ఏవి కటింగ్లు లేకుండా మంచిగా ఒక పద్ధతిగా చేసి మీరు పంపించాలి. ఇంకోటి ఒడ్లు వచ్చినట్టు క్లియర్ చేయాలి. ఇక్కడ నిల్వ పెట్టద్దు, ఎందుకంటే వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి నిల్వ పెట్టద్దు. ఇంకోటి మీరు కూడా మీ ఇంటి దగ్గరనే అంటే పొలాల దగ్గరనే దాన్ని ఎండబెట్టుకొని కూడా తీసుకొని రావాలి ఒడ్లను కూడా. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఫాస్ట్గా పోతుంది. ఇంకా గతంలో ఏమైందో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే 2 రోజులలో మీకు డబ్బులు పడతాయి తప్పకుండా కూడా. ఇంకా అది ఉన్న సంచులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే కొన్ని మరి పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటున్నాయి, అవన్నీ కూడా కొంచెం చూసుకోవాలి. ఇంకా ఎక్కడ మీకు ఏ ఇబ్బంది కలిగినా ఎప్పుడైనా కానీ నాకు వచ్చి చెప్పచ్చు మీరు. ఇంకొకటి ఇందాక సమస్యలు ఏవో చెప్పినారు అవన్నీ కూడా తప్పకుండా నేను పరిశీలిస్తాను. పరిశీలించి ఇంకోటి ఏదో ఇక్కడ ఏదో ప్రాంపర్ కూడా అన్నారు, అన్నీ కూడా నేను చూస్తాను. థ్యాంక్ యూ. కొడుమూరు పట్టణంలో కీర్తిశేషులు శ్రీడీ రాజవర్ధన్ రెడ్డి గారి జయంతి పురస్కరించుకొని కొడుమూరు పట్టణంలోను మరియు కొడుమూరు మండల గ్రామస్థాయి రాజవర్ధన్ రెడ్డి మరియు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులు రాజవర్ధన్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా కొడుమూరులో నిర్వహించారు. కొడుమూరు పట్టణంలో శ్రీ వాసవి కళ్యాణ మండపంలో కీర్తిశేషులు రాజవర్ధన్ రెడ్డి గారి 46వ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.